గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చి నేను ఈరోజు ఇప్పుడు వచ్చి టెన్ థర్టీ అవుతుంది అనమాట టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది ఇంకా ఆ టైంలో షూట్ చేశాను మార్నింగ్ వచ్చేసి ఇంకా ముగ్గు ముగ్గు వేసేసాను ముగ్గు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పెయింట్ తోటి ఉండే అనమాట అదంతా సగం సగం పోయింది కానీ మొత్తం అస్సలు పోవట్లేదండి ఎంత ట్రై చేసినా పోవట్లేదు అనమాట అందుగురించి ఇక్కడ మాత్రమే చిన్నగా వచ్చేటట్టు బియ్యం పిండి కొంచెం కొద్దిగా ముగ్గు కలిపాను అనమాట అచ్చం బియ్యం పిండిగా రావట్లేదు గుమ్మం పైన అయితే బియ్యం పిండి వారి పిండి ఉంటుంది కదా దాంతో వేసుకున్నాను అదేంటంటే అక్కడ కొంచెం ఆ ముగ్గు కూడా పెయింటింగ్ అనేది పోయింది అనుకో మంచిగా కొంచెం పెద్దగా వేసుకోవచ్చు కదా ముగ్గు మార్నింగ్ టైంలో అని ఇంకా అయితే ఫ్రిడ్జ్లో అయితే అసలు ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ అయితే అస్సలు తాగట్లేదండి ఈ స్ప్రైట్ కూడా సండే రోజు ఏంటంటే మా పాప అడిగిందని తెప్పించామనమాట చాలా రోజులు అయ్యింది ఇలాంటివి అసలు తాగక ఏంటంటే కొంచెం బిర్యానీ అలాంటివి బగారా రైస్ అవి తింటాం కదా అప్పుడు ఏంటంటే ఎక్కువ ధూపు అనేది కొంచెం అనిపిస్తుంది అనమాట నార్మల్గా కూడా వాటర్ అనేది నార్మల్గా అయినా వాటర్ కొంచెం గిన్నెలో మార్నింగ్ వెయిట్ చేస్తున్నా అని చెప్పాను కదా అలాగే తాగుతున్నాము ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లలకి ఎక్కువ దాహం వేసి బాగా అలవాటు అయిపోయింది కదా ఆ టైంలో ఇలా అడిగినప్పుడు ఇంకా తెప్పించక అప్పుడప్పుడు తప్పట్లేదు అనమాట దాని తర్వాత ఏంటంటే ఫ్రిడ్జ్లో మొత్తము డీప్ ఫ్రిడ్జ్ ఏంటంటే మొత్తం ఐస్ గడ్డ కట్టేసిందండి అదేంటంటే నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆఫ్ చేసాను అనమాట ఆ డోర్ కూడా ఓపెన్ చేయడానికి రావట్లేదు అసలు అలా కట్టేసింది మొత్తము ఇంకా అదే అప్పుడు ఆఫ్ చేసి పెడితే మొత్తం కరిగిపోయిందనమాట ఇంకా వాటర్ అంతా బయటికి వచ్చేసాయి మస్తు అవన్నీ తుడిచే వరకే నాకు మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అనమాట ఇంకేలాగ అవంతా వాటర్ వచ్చేసాయి కదా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి మొత్తం ఒకసారి వాలిని వేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ టైంలోనే అప్పుడు ఏంటంటే వాటర్ బాటిల్స్ అవి ఉంటే కొంచెం ఎక్కువగా ఉండేటివి దీంట్లో ఇప్పుడు అవన్నీ లేవు కదా ఫ్రిడ్జ్ కూడా ఖాళీగానే ఉంది ఇంకా మినిమమ్ ఇంకా పిండిలు అవి ఉంటాయి కదా పాలు అవి ఇవి అవి మాత్రమే ఉన్నాయన్నమాట ఇంకా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఇంకా మొత్తం చేసేసే తర్వాత ఫ్రిడ్జ్లో వేసే మ్యాట్స్ అవన్నీ బయట ఆరబెట్టేసాను అనమాట తుడిచి ఆరబెట్టేసాను ఇంక ఇలా అండి దాంట్లో కొంచెం ఏంటంటే క్యారెట్ బీట్రూట్ అవి ఉన్నాయన్నమాట కింద కూరగాయల బాక్సులో అవన్నీ కొంచెం కడిగి అవి కూడా ఆరబెట్టేసి అవి కూడా మొత్తం తీయాలన్నమాట ఇది తీసి ఇది క్లీన్ ఇంకా వాటర్ ఇవి కరిగిపోయినప్పుడే మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకో అదొక పని అయిపోతుంది కదా ఇంకా గురించి ఆ రోజు ఆ పని పెట్టేసుకున్నాను అనమాట దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఇంకా ఇది చిన్న ఫ్రిడ్జే ఇంకా పెద్ద ఫ్రిడ్జ్లు అయితే దాంట్లో ఫుల్ ఫుల్గా ఉంటే ఇంకా వాళ్ళకైతే ఇంకెంత టైం పడుతుందో నేను ఎక్కువగా అన్నీ పెట్టేసేనేమి దాంట్లో మినిమం అవసరమైనవి మాత్రమే పెట్టుకుంటాను అనమాట అంతే ఈ మధ్య ఏంటంటే ఓ కొంచెం అవి మాత్రం పెట్టుకుంటున్నాను నేనే కాదు అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళైనా మా సిస్టర్ వాళ్ళైనా ఎవరైనా ఒకళ్ళు ఇటు సైడ్ వచ్చారంటే ఓరస్ అనేది ఇచ్చి వెళ్తారు నాకు కంపల్సరీ తాగాలని ఎందుకంటే నేను తెప్పించుకొని తాగుతాను తాగను అని వాళ్ళకి డౌట్ దాని గురించి అయినా కూడా తీసుకొచ్చి ఇస్తారనమాట అవి మాత్రం ఎప్పుడు ఒక రెండు మూడు కంపల్సరీ ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకుంటున్నాను కొంచెం నీరసం అనిపించినా మనకి ఓరస్ అనేది ఒకవేళ ఫుడ్ ఏమన్నా తీసుకోకుండా ట్యాబ్లెట్స్ ఏమైనా వేసుకోవాలన్నా బాగా యూజ్ అవుతాయండి అవి మనకేంటంటే మామూలుగా హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏం ఫుడ్ తినలేదన్నా కూడా ఓరస్ ఒకటి తాగేసి టాబ్లెట్స్ వేసుకోవచ్చు అని చెప్తారు అవి కంపల్సరీ పెట్టుకుంటే ఏంటంటే ఏదైనా ఒక టైంలో తినబుద్ధి కాకపోయినా అది తాగేసి వేసుకోవచ్చు దాంట్లో రెండు ఫ్లేవర్స్ ఆరెంజ్ ఒకటి యాపిల్ ఒకటి ఉంటుంది నాకైతే ఆరెంజే ఇష్టం అనమాట అందుకే ఆరెంజే తెచ్చుకుంటాను అలాగే ఏంటంటే మొన్న డిమార్ట్ ఇంకా ఇంకక్కడి నుంచి తీసుకొచ్చిన సరుకులన్నీ అన్నీ అలాగే పెట్టేశాము ఇంక ఈరోజు అన్నీ ఓపెన్ చేసి వేస్తున్నాను కొన్ని కొన్ని లేనివి ఏంటంటే ఓపెన్ చేశాను అనమాట కారం అవి ఇంకా మిగిలినవన్నీ ఇంక ఇప్పుడు ఓపెన్ చేశానండి ఈరోజు ఇంకా ఖాళీగా ఉన్నాను అన్నీ అని చెప్పి ఓపెన్ చేశాను అనమాట మా మామూలుగా చూపించేస్తున్నాను ఇంకా రెగ్యులర్గా మంత్ మంత్ తెచ్చుకునే ఐటమ్స్ ఇక్కడ మీకు స్పెషల్గా అంటే ఒక రెండు ఐటమ్స్ తీసుకొచ్చాను ఏంటంటే ఒకటి షుగర్కి ఒకటి టీ పొడికి ఒకటి బాటిల్స్ తీసుకొ తీసుకొచ్చానండి ఇంకా అవి ఒకటి పిల్లలకి ఏంటంటే మనకి పేపర్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఫైల్ లాగా ఒకటి తీసుకొచ్చాను కాకపోతే అది నేను ఈ వీడియోలు చూపియడం మర్చిపోయాను అనమాట ఆల్రెడీ మేము మా వారు ఏంటంటే నిన్ననే ఫైల్స్ అన్నీ మా అమ్మాయి మాత్రమే ఒక మొత్తం ఒక ఫైల్ అంతా పెట్టి దాంట్లో తన పేపర్స్ అన్నీ దాంట్లో పెట్టి పెట్టారు అది బీర్ వల్ల అనమాట నాకు ఇవన్నీ షూట్ చేసేటప్పుడు గుర్తు రాలేదు ఒకవేళ గుర్తొస్తే మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఆ ఫైల్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు పేపర్లు అనేటివి ఇక్కడక్కడ మనము పెట్టుకుంటే మిస్టేక్ అవుతాయి కదా అలా లేకుండా ఒకటే దాంట్లో ఎవరి పేరు రాసి వాళ్ళ పేపర్స్ పెట్టేసామనుకో పిల్లలవి మనకి వెతుక్కోవడానికి ఇబ్బంది ఉండదు వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి ఫస్ట్ మా పాప ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా పాపకు పెట్టాడు అనమాట తీసుకొచ్చి మా పాపకు పెట్టారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకసారి మా బాబుకి ఒకసారి మా అత్తయ్య గుడి తీసుకురావాలి పేపర్స్ అన్నీ కవర్లు పద్దాక తీసుకొచ్చి అక్కడ కింద పోసేసి మొత్తం అన్నీ ఏ పేపర్ ఎక్కడుందో అని దొలాడుతుందనమాట మళ్ళీ ఏమన్నా పేపర్లు మిస్టేక్ అవుతాయి కష్టం కదా అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి మంత్ మంత్ వెళ్తాం కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కరికి తీసుకొద్దాం మనం ఒక్కసారి ఇలాంటివి తెచ్చుకున్నాం అనుకో మనకి బడ్జెట్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది కదా అలాగే కాకుండా మనము మంత్లీ మంత్లీ మనము ఇలా సరుకులు అవి తెచ్చుకునేటప్పుడు తెచ్చుకున్నామంటే మనకు కూడా తక్కువైనట్టు అనిపిస్తుంది కావాల్సిన ఐటమ్ను కూడా మనకు వచ్చేసినట్టు అనిపిస్తుంది మేమైతే అలాగే ప్లాన్ అనమాట ఇప్పుడు మనం ఏదైనా ఒక్కసారి తీసుకొచ్చామనుకోండి ఒకసారి మూడు దేవాలనుకో అది ఒకళ్ళు త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటే అక్కడే మనకి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కదా ఒక్కొక్కటి తెచ్చుకున్నామంటే తెచ్చుకున్నట్టు అనిపించదు మనకు కావాల్సింది కూడా వస్తుంది కదా అలా ఆలోచించి తీసుకొస్తాము మా వారు ఇద్దరికి తీసుకుంటానన్నారు అన్నారు మళ్ళీ ఎలాగో నెక్స్ట్ మంత్ వెళ్తాం కదా అప్పుడు ఇంకొకరికి తీసుకొచ్చలే ఒకటే చాలు అని తీసుకున్నాను ఇక్కడ బాటిల్స్ కూడా గాజు బాటిల్స్ ఇవి చాలా బాగున్నాయండి మనకి ఇలా మూత మొత్తం ఓపెన్ చేయకుండా ఇలా ఓపెన్ చేసుకున్నామంటే బాగుంటాయి అనమాట నేను ఫస్ట్ వచ్చి ఇది టీ ఒకటి అలాగే షుగర్కి ఒకటి అని తీసుకొచ్చాను దీంట్లోనే ఇంకా పెద్ద బాటిల్స్ ఉన్నాయన్నమాట అది వన్ ట్వంటీ ఏమో ఉన్నాయి ఇది వచ్చి సెవెంటీ నైన్ రూపీస్ అండి ఒక బాటిల్ ఈసారి అయితే రెండే తీసుకొచ్చాను అనమాట ఇవి కూడా నేను ఇలాగే ప్లాన్ చేసుకున్నాను ఇంకా రెండు ప్లాస్టిక్ బాటిల్స్ తీసేశాను అనమాట ఇవి తెచ్చినందుకు ఇవేంటంటే మా వారికి అదే చెప్పాను అనమాట మంత్లీ మంత్లీ వెళ్ళినప్పుడు రెండు రెండు బాటిల్ తెచ్చుకున్నా కూడా మనకి తెచ్చుకున్నట్టు అనిపించదు ఇవి కూడా నీట్గా ఉంటాయి కదా మళ్ళీ ఒకేసారి తెచ్చుకోవాలంటే ఇవి ఇప్పుడు కొన్ని రేట్ ఎక్కువ బాటిల్స్ ఉంటాయి ఒక్కసారి తెచ్చుకోవాలంటే మనకు అక్కడే మనీ అనేది వెళ్ళిపోతుంది కదా అలా ఆలోచించి అలా తీసుకొస్తాను అనమాట తెచ్చినట్టు తెలియకుండా అవి కూడా ఐటమ్ కూడా మనకు వచ్చేటట్టు అన్నట్టు ప్లాన్ చేసుకుంటాను నేనైతే అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టి తెచ్చుకునే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు బడ్జెట్లో తెచ్చుకోవాలి అనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటే బిజీగా ఉంటుందని నా ఐడియా అండి అంతే సరే అండి ఇంకా ఇవన్నీ చదురేసుకోవాలన్నమాట ఇంకా మంత్లీ మంత్లీ ఇదే తెచ్చుకోవడం కంటే సదురుకోవడం ఎక్కువ ఉంటుంది కదా అలాగే కొంచెం కొంచెం ఏంటంటే ఇక్కడ బాటిల్స్ కబోర్ట్స్ అవి లేవు కాబట్టి ఆయిల్ పట్టేస్తుంటాయి ఇంకా అవన్నీ ఏంటంటే కొంచెం క్లాత్ అన్ని టెన్నిక్లోని క్లీన్ చేస్తున్నాను ఇంకా కడగట్లేదు లేండి ఇప్పుడేమీ ఇంకా ముందు ముందుకి పండగలు ఉన్నాయి కదా ఇంకా అప్పుడు కడగచ్చు ఇంక ఇప్పుడు మళ్ళీ ఈ పని పెట్టుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది అందుగురించి అని అన్నీ తుడిచేసుకుంటూ ఇంకా అన్నీ వేసేసుకున్నాను అనమాట ఇంకా డబ్బాల ఈ టైంలో ఏంటంటే మా బాబుకి బిస్కెట్లు కావాలంట పాలు తీసుకొచ్చాడు అనమాట టీ పెట్టమని ఇంకా సరేలే అని ఇంకా ఒక పక్క టీ పెట్టేస్తాను ఎందుకంటే ఇవన్నీ చదువుకోవాలంటే కూడా నాకు కూడా లేట్ అవుతుంది దాని గురించి అని ఇంకా టీ పెట్టేసి ఇంకా తర్వాత మెల్లగా ఇంకా ఫోర్ థర్టీ అలా అవుతుంది ఫోర్ థర్టీ ఫైవ్కి అలాగా ఇంకా మా అత్తయ్యకి కూడా టీ ఇచ్చేస్తాను అనమాట ఆవిడకి అక్కడ ఉన్నప్పటి నుంచైనా ఆ టైంకి తాగడం అలవాటు అని ఇంకా పెట్టిస్తాను నేనైతే సపరేట్గా నాకు ఈవినింగ్ టైంలో అలా తాగాలని ఏమి ఉండదండి మా అసలు పెట్టుకోవాలని కూడా అనిపించదనమాట నేను ఒకదాన్ని ఉన్నప్పుడు ఇంక ఇప్పుడైతే అలా కాదు కదా ఇంక అత్తయ్య గురించి కంపల్సరీ పెట్టిస్తాను నాకు ఒకవేళ తాగాలి అనిపిస్తే తాగుతాను అది లేదనుకుంటే మాత్రం ఇంకా నేనేం తాగాను అనమాట మా హస్బెండ్ ఈ మధ్య ఇంట్లో అప్పుడప్పుడు ఉంటున్నప్పుడు అలా అలవాటు అయిపోయింది నాకు ఇంకా అంతకుముందు అయితే ఫుల్ అయినా జాబ్కి వెళ్ళినప్పుడు అయితే అంతా కూడా తాగదు అవ్వేది కాదనమాట అస్సలు ఈవినింగ్ టైం అస్సలు అలవట్లేదండి టీ అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు మార్నింగ్ టైంలో అయినా కూడా నాకు టైం ఉన్నప్పుడు మాత్రమే తాగుతాను సపరేట్గా టైం తీసుకొని టీ తాగాలి అలా అయితే అస్సలు ఉండదు ఇక్కడ ఏంటంటే ఇది కుల్లా అండి టీ పొడి కుల్లా టీ పొడి ఏంటంటే బాలనగర్లో ఒక షాప్ ఉందంట అక్కడ తీసుకొచ్చారనమాట మా వారికి కొంచెం టీ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పాను కదా టీ పొడి ఫ్లేవర్ అయినకి నచ్చకపోతే ఇక్కడ తెలుసుకొని మరి మార్చి మార్చి తీసుకొస్తుంటారు హాఫ్ కేజీ తీసుకొచ్చారనమాట ఎలా ఉందో చూద్దామని చెప్పి నాకు అదంతా మిక్సింగ్ తోటి నాలుగు మిక్సింగ్లు చేసి ఇచ్చారంట అది వచ్చి మనం ఇంట్లో మళ్ళీ మొత్తం కలుపుకోవాలన్నమాట దేంట్లో కలపాలి అర్థం కాక నేను అలా గిన్నెలో వేసేసి మొత్తం కలిపాను గరిటెతోటి కలిపి ఇప్పుడు వచ్చేసి ఇంకా దీంట్లో బాటిల్లో వేస్తున్నాను మిగిలింది వచ్చి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మళ్ళీ తర్వాత మనము ఈ బాటిల్ ఖాళీ అయినప్పుడు దాంట్లో వేసుకోవచ్చు కదా అలా అనమాట చదివేటప్పుడు ఏంటంటే నాకు పచ్చి సోంపు తెప్పించాను అనమాట మొన్న ఒకసారి పోలియోలు చేయడానికి సోంపు ఏంటంటే మనం ఇలాగ పెట్టామంటే ఖరాబ్ అయిపోతుందండి గురించి సోంపు అంతా ఫ్రై చేస్తున్నాను అనమాట కొంచెం మంచిగా పచ్చి వాసన పోయే అంతవరకు ఫ్రై చేసి ఒక చిన్న బాటిల్లో వేసి మనకు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకున్నామంటే ఈ ఫుడ్ అది తినంగానే పిల్లలకు ఎదురుగా ఉంటుంది కదా కొంచెం వేసుకోమని చెప్పామంటే వేసుకుంటారు కొంచెం తిన్న తర్వాత ఇలా ఇది వేసుకుంటే కూడా మనకు అరుగుదల అనేది బాగుంటుంది కదా అందు అందుగురించే మనకి ఆ ఈ సోంపు పచ్చి సోంపు బాగా పనిచేస్తుందండి కాకపోతే కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే పిల్లలు తినడానికి ఇబ్బంది లేకుండా తినేస్తారనమాట నేను ఇలా చేసి ఒక చిన్న బాటిల్ వేసేసి టేబుల్ పైన పెట్టేశాను తర్వాత వచ్చేసి ఏంటంటే మా పాప మా పాప వచ్చి పిజ్జా ఆర్డర్ అనమాట నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం అండి కాకపోతే ఏంటంటే ఇష్టమైనా కూడా అంత ఇదిగా తెప్పించుకొని తినాలి అన్నట్టయితే అసలు అనిపించదు ఇష్టం కదా నాకు మొన్న నన్ను నుంచి అడుగుతుందనమాట మమ్మీ ఏం తింటావు చెప్పు ఏం తింటావు చెప్పు అంటే నేనేం తింటాను ఇప్పుడు బయట బాగాలేదు ఏం తెప్పించుకోవద్దులే అన్న ఆర్డర్ ఇచ్చేసి మరీ తెప్పించింది అనమాట నీకు పిజ్జా ఇష్టమని చికెన్ పిజ్జా తెప్పించింది అనమాట కంపల్సరీ తినాలి తినాలంటే ఇంకా తెప్పించిన తర్వాత ఎలాగో తింటాం కదా నాకు ఇష్టమే అనమాట ఆయన ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చి ఈ నచ్చిందా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్